తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి తండాల అభివృద్ధి కోసం మరియు గిరిజనుల అభ్యున్నతికి పాటుపడిన ఘనత సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కిందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలయం 284వ జయంతి కార్యక్రమాలను చేగుంట మండల కేంద్రంలో నిర్వహించారు. చేగుంటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా తండాల గిరిజనులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి చేగుంటలో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి పాలన అధికారాలు గిరిజనులకే ఇచ్చి వారి తండాలు వారే అభివృద్ధి చేసుకునేలా చేశారని, గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశారని, దళిత గిరిజన బహుజన అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, అందుకోసం ఎన్నో పథకాలు చేపట్టడం జరిగిందని, గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలయం గిరిజన తండాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయనను ఆదర్శంగా చేసుకొని తామంతా గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మరి ప్రభుత్వమే మరి సేవాలాల్ 284వ జయంతిని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అన్ని తండాలల్లా మా దంబాడ తండాలల్లా మరి మా మిత్రులందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా సేవాలాల్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మరి చేగుంట మండలంలో చేగుంట హెడ్ క్వార్టర్లో మరి మెదక్ జిల్లాలో అత్యధికంగా మరి తండాలు ఉన్న ప్రాంతం మరి చేగుంట మండలం మరి మా మరి మరి అన్ని తండాలకి వచ్చి మరి సేవాలయాలు అయితే ఏదైతే సమాజానికి మరి వారు అట్టడిగిన సమాజానికి చేసిన సేవలు మరి మర్చిపోవద్దని మరి దాన్ని ప్రభుత్వమే ఒక లాంఛనంగా ప్రభుత్వ పరంగానే ప్రభుత్వం ఖర్చుతో సహా మరి భరించి ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రైబల్ జాతిని గౌరవించిన ఏకైక రాష్ట్రం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి వారికి ఎనలేని కృషి చేసి మరి అన్ని గ్రామ పంచాయతీలను కూడా మరి వారికి చిన్న చిన్న తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేసి మరి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి మరి వారికి సమాజంలో వారు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి మరి సేవాలయాలు ఏదైతే కోరుకున్నాడో సమాజం ఈ విధంగా మారినప్పుడే మరి మా ట్రైబల్ వాసులు ఎప్పుడైతే మారుతాడో ఆదివాసులు ఎప్పుడైతే మారుతారో మరి అప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పి దేశానికి అని చెప్పి సేవాలయాలు ఏదైతే ఒక వారి కోసం పోరాటం చేసిండో మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక రాష్ట్రము మరి ఈరోజు మరి మా లంబాడ జాతిని గౌరవించిన ఏకైక ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా వారికి అన్ని విధాల మేము అన్న చేదోడు వాదోడుగా ఉంటాం. భవిష్యత్తులో కూడా వారికి ఏది అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ అన్ని విధాల మరి వారికి చేదోడు వాదోడు ఉంటుంటూ మరి వాళ్ళ తండాలన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వమే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. మరి చేయకుండాలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్న యువకులందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి సేవాలయాలు నిర్మించిన సందర్భంగా శుభాకాంక్షలు.